మొత్తం స్క్రీన్ మొత్తం ఫైర్ వర్క్స్ ఎవడరా నీల్ అని అనిపించింది నాకైతే. ప్రశాంత్ నీల్ ఎవడరా అనిపించింది నాకైతే సినిమా చూసాక. ట్రస్ట్ మీ, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం మీరు పేషెన్స్ ఉంచితే క్లైమాక్స్ కదిరిపోద్ది, ఎమోషన్స్ బాగా పండాయి, ఎవ్రీథింగ్ వాస్ సో నైస్, చాలా బాగుంది, చూడొచ్చు. నేను ఇంకోసారి పోతా మళ్ళీ 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 పోవచ్చు, కానీ ఒకటి హిందీలో చూడండి తెలుగులో కాకుండా, బికాజ్ ఆ ఒరిజినాలిటీ లేదు తెలుగులో, హిందీలో ఉంది. ఓకే, యానిమల్ మూవీ, యానిమల్ మూవీ అని ఎందుకు అంటే ఆ క్యారెక్టరేషన్కి యానిమల్ కాదు మృగం పెట్టినా తప్పే, అంత వైలెంట్గా ఉన్నాడంటే మనోడు. చాలా బాగుంది సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం, సూపర్ అనమాట ఫస్ట్ హాఫ్. ఏంటంటే ఒక మంచి యాటిట్యూడ్, మంచి యాటిట్యూడ్ సీన్స్, మంచి మాస్ సీన్స్, ఇంటర్వ్యూల ముందు వచ్చే ఒక మాస్ వరల్డ్, ఒక అంత వైలెన్స్, అంత మాస్ నేను ఈ మధ్యకాల సినిమాలో చూడలేదు, అంత వైలెన్స్ ఉంటుంది ఇంటర్వ్యూల ముందు ఫైట్ మాత్రం, ఒక 20 మినిట్స్ ఉంటుంది, అదే చాలా చాలా బాగుందన్న. సో ఓవరాల్గా నాకేమనిపించింది అంటే సినిమా చూసినంతసేపు కూడా ఫస్ట్ హాఫ్ అయితే బోర్ కొట్టలేదన్న, సూపర్ సూపర్ అనమాట ఫస్ట్ హాఫ్. రష్మీకాంత్ గారి మధ్య ఆ రొమాన్స్ సీన్స్ కావచ్చు, ఆ యాక్టింగ్ కావచ్చు, అంతా కూడా లవ్ స్టోరీ అంతా కూడా సూపర్ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక ఫాదర్స్ అండ్ ఎమోషన్ అండ్ కామెడీగా పండి ఎక్కువ తీసుకెళ్ళాలనుకున్నారు, మాసివ్ తక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్, అది అక్కడక్కడ బోర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అంతా బోర్ అయితే అనిపించలేదు. సోరల్గా నాకు సెకండ్ హాఫ్లో నచ్చింది ఏంటంటే ఎమోషన్ సీన్స్ కొన్ని కొన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి, కామెడీ సీన్స్, డబుల్ ఇన్ డెలివరీ కూడా చాలా బాగానే బాగున్నాయి. సో ఓవరాల్గా నాకు క్లైమాక్స్ మళ్ళీ ఒక 20 మినిట్స్ బాగా నచ్చుతుంది. ఒక అంటే ఒక సీన్ అనేది ఉంటుంది, మీరు ఫాదర్ నేను సన్ను యాక్టింగ్ అంటాడు, ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఓవరాల్గా బీజిఎం కావచ్చు, సందీప్ వంగ డైరెక్షన్ అయితే ఫస్ట్ హాఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట, రాజమౌళి కూడా పనికిరాడు, అంత ఎలివేషను అంత హీరో యాటిట్యూడ్ చూపించాడు. సో అర్జున్ రెడ్డి కన్నా డబుల్ నేను ప్రతిది కూడా రొమాన్స్ సీన్స్ కావచ్చు, లేదంటే మాసివ్ సీన్స్ కావచ్చు, లేదంటే మాస్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అన్నీ కూడా అర్జున్ రెడ్డి కన్నా డబుల్ ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ మూవీ అన్న, సూపర్ చాలా బాగుంది అన్న సినిమా. థ్యాంక్ యూ. ఓకేనా, యానిమల్ మూవీ భయ్యా వేరే లెవెల్ భయ్యా, అసలు బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను డైరెక్టర్ ఇంతలా ఫాదర్స్ అండ్ బాండ్ని వేరే లెవెల్ పెట్టాడు భయ్యా, హై రేంజ్లో పెట్టాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫాదర్స్ అండ్ మెయిన్గా చూడండి, మీకు బాగా కనెక్ట్ అవుతుంది, బాగా ఎమోషనల్ అవుతుంది, బాగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళండి, కానీ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు కొంచెం ఇబ్బంది పడతారు, సెకండ్ హాఫ్లో కొన్ని బోల్డ్ సీన్స్ పెట్టారు ఇబ్బంది పడతారు. వేరే లెవెల్ ఉంది భయ్యా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫాదర్ కోసం ఢిల్లీలో కాల్ చేస్తానన్న డైలాగ్ ఇంకా ఉరపాడైపోయింది భయ్యా. ఫాదర్ కోసం ఇంత చేయొచ్చా మనం, ఫాదర్ కోసం కూడా మనం ఇంత అలాగా ఎవరన్నా ఫాదర్ని అంటే మనం ఒక మన ఇంతలా రియాక్ట్ అవ్వచ్చా అన్నట్టుగా చూపించారు, వేరే లెవెల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా. అక్కడక్కడ మనం స్లో అవుతుంది, కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే 3 అవర్స్ 21 మినిట్స్ అంటే అసలు పొరపాటు భయ్యా, మూవీ అంత సేపు ఎవరు చూడలేదు అని అనిపిస్తుంది. కానీ మీరు చూడండి భయ్యా, మీకు బాగా ఫాదర్స్ అని మెయిన్గా చూడండి, మీకు వేరే లెవెల్ అనిపిస్తుంది, ఎమోషనల్ బాగా ఫీల్ అవుతారు. అసలు అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది భయ్య, సెకండ్ హాఫ్లో బోరింగ్ అనిపిస్తుంది, ఒక ల్యాగ్ అనిపిస్తుంది. బీజిఎం ఆర్ఆర్ కానీ అక్కడక్కడ బాగుంది అనిపిస్తుంది, కానీ అక్కడ మొత్తం బీజిఎం ఆర్ఆర్ కూడా అసలు లోగా ఉంది భయ్యా, అంత ఎక్స్ట్రాడినరీగా సాంగ్స్ కానీ అవి మొత్తం వేయలేదు, స్టోరీ లైన్ మొత్తం వేరే లెవెల్ అనిపించింది భయ్యా. ఆ గన్తో కాదు కానీ డబల్, అంటే కేజీఎఫ్లో మనకు గన్తో కాస్తారు కదా భయ్యా, దానికి డబల్ పెట్టాడు, గన్తో కాదడం వేరే లెవెల్లో, ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. కెమిస్ట్రీ కానీ వేరే లెవెల్ అనిపించింది, వేరే లెవెల్ ఉంది భయ్యా మూవీ. సందీప్ రెడ్డి వంగ, సందీప్ రెడ్డి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు సినిమాకి, డ్రాప్ అయిన క్వశ్చనే లేదు. అర్జున్ రెడ్డి ఒక సినిమా రిలీజ్ చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఎక్కడికి వెళ్ళింది, అట్లానే కపిల్ సింగ్ తర్వాత ఇంకెక్కడికి పోయింది, దాని తర్వాత యానిమల్, యానిమల్ తర్వాత ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది, వరల్డ్ వైజ్గా చుట్టేస్తుంది ఈ సినిమా ఒక్కటి చాలు. ప్రతి బోల్డ్ సీన్ కూడా క్లియర్గా క్లారిటీగా ఇచ్చేసిండు మనకి, ఆ బోల్డ్ సీన్ లెక్క మనకు అనిపించేది ఫస్ట్, కానీ సినిమా ఎక్స్ట్రాడినరీ. చూసినంతసేపు 3.5 అప్పట్లో రామారావు గారు సినిమా రిలీజ్ అయింది 3 అవర్స్ 45 మినిట్స్, దాని తర్వాత మళ్ళీ 3 అవర్స్ 25 మినిట్స్ ఇదే వచ్చింది సినిమా. సూపర్, కూర్చున్నంతసేపు 3 గంటలు కూర్చున్నంతసేపు నీకు ఏమేమి ఏమేమి అవుతుంది, ఆ ప్రపంచాన్ని చూసినట్టే అనిపిస్తుంది, ఆ సినిమాలోకి వెళ్ళిపోతారు కూడా. కానీ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఇక లిటిల్ బిట్ ఒక RRR క్రాస్ చేస్తుంది అని అనుకోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ మాత్రం సినిమా మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, అన్ని భాషల్లో రిలీజ్ అయింది, ఎక్స్ట్రాడినరీ మూవీ అన్న, సినిమా సూపర్. ఇక దీన్ని మించి చెప్పలేను భయ్యా. ఇక ఇంకేమని చెప్పాలంటే ఇక కొంతమంది ఈయనే ఉన్నారు, ఇక నచ్చలేదు అన్నోళ్ళను, ఇక నచ్చలేదు అన్నోళ్ళని ఏం చేస్తాం, ఇక ఇక కొడుకు ఇక ఏది ఇక ఏం చెప్పలేకపోతున్నాయి, ఇక 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 ఫోన్ చేసి ఇక ఫోన్లో మాట్లాడాల్సి వస్తుంది, మళ్ళీ ఇక అన్ని బోల్డ్ సీన్ నేను మాట్లాడాల్సి వస్తుంది. అది అది సినిమా సూపర్, చాలా బాగుందండి, చెప్పార్ అంతే. యానిమల్ పేరు ఎట్లా పెట్టిన డైరెక్టర్, కానీ యానిమల్ దగ్గర సినిమా తీసిందా
అందరికీ యానిమల్ చూపించేసిండు సినిమా. ఒక జూ పార్కులో ఎట్లా చూపిస్తారు ఒక సార్, ఒక సార్ పోయి మనకు అందరు యానిమల్ చూపించినట్టు చూపించిన సినిమా స్టోరీ కథ, అందుకే దాని పేరు యానిమల్ అని పెట్టిండు. మనకు ఒక జూ తొలకపోయిన డైరెక్టర్, ఆ జూలో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేస్తాము. సినిమా మాత్రం సూపర్ ఉందన్న ఇచ్చి పడేసిండు. నీకు సినిమా కూడా ఇక్కడ బోర్ అనేది లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకోండి, రష్మిక యాక్టింగ్ తీసుకోండి, బొబుడేల్ యాక్టింగ్ తీసుకోండి, అనిల్ కపూర్ యాక్టింగ్ తీసుకోండి, ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం అలా. ఎందుకంటే ఈ సినిమా మనం అర్జున్ రెడ్డి అప్పట్లో ఎంత ఎంజాయ్ చేసినామో ఆ సినిమా కంటే రెండింతలు ఎంజాయ్ చేస్తాం. సినిమా అంత బాగుంది అసలు మనం ఇంత ఊహించుకోలేం. సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాని లేటుగా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఈ క్యారెక్టర్ కోసం రణీర్ కపూర్ మాత్రమే ఈ సినిమాలో క్యారెక్టర్ బాగా సెట్ అయ్యిండు. అసలు యాక్టింగ్కి మొత్తం చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయిండు రణీర్ కపూర్. అంత బాగా చేసిన యాక్టింగ్. లాస్ట్ కోసం మన బాబుడేల్ యాక్టింగ్ చేస్తాడు. లాస్ట్ కోసం బాబుడేల్ది ఫైట్ సీన్ ఉంటుంది రణీర్ కపూర్ అంటది, అది మాత్రం సూపర్ చేసిన ఇచ్చి పడేసిండు. అసలు ఈ క్యారెక్టర్కి రణీర్ కపూర్ తప్ప నీకు ఎవ్వరు శెట్టి గారు, అంత బాగా చేసిరు. అసలు ఆ సీన్స్ చూస్తుంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఫైట్ సీన్స్ కానీ రొమాన్స్ కానీ రష్మిక రొమాన్స్ మాత్రం పండించేసింది. అసలు ఈ సినిమా నుంచి రష్మికకి ఒక స్థాయిలో వెళ్తుంది. మామూలు మాట కాదు, ఒక తెలుగు హీరోయిన్ ఒక హిందీ యాక్టర్తో చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఏందో ఈ సినిమాలో చూపించింది, ఆమె టాలెంట్ చూపించుకుంది. అంటే యాక్టింగ్ చేయడం నిరూపించుకుందామే మాటలు కాదు, ఒక హిందీ యాక్టర్తో చేయాలంటే అక్కడ చాలాకి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టం ఏదో చూపించింది, యాక్టింగ్ చేసి నిరూపించుకుంది రష్మిక. హ్యాట్స్ ఆఫ్ రష్మిక గారు. ఎందుకంటే ఒక యాక్టింగ్ ప్రకారం మనం చెప్తున్న యాక్టింగ్ చేయడం అనేది గ్రేట్, అది సూపర్ చేసిరు మీరు. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక హీరో వచ్చినా ఒక విలన్ వచ్చినా ఆ సీన్ చూస్తుంటే మాత్రం మనకు ఒక ఎమోషన్ వస్తుంది. మనం ఒక 3 అవర్స్ థియేటర్లో కూసబెట్టేసిన సినిమా చూస్తుంటే అసలు బయటికి కూడా ఇంతసేపు రాబోద్ది కానీ నీకు అంత నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం జరుగుతుంది అన్నట్టు ఒక సీన్ చూపించిండు. ఒక అనిల్ కపూర్ రణీర్ కపూర్ తల్లి తండ్రి కొడుకు మన ప్రకాష్ రాజ్ సిద్ధార్థ తండ్రి సెంటిమెంట్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో అంతా బాగుంది. ఈ సినిమాతో ఒక హిందీ నుంచి ఈ సినిమా నుంచి హిందీలో ఈ మళ్ళా బ్లా ఇటు ఇటు అయితే సినిమాలన్నీ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ సినిమాలో ఈ తెలుగులో మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నామంటే హిందీలో మళ్ళా ఇంకా ఎంజాయ్ చేస్తాం. సినిమాలు పబ్లిక్లు అక్కడ తెలుగు తమిళ్ కన్నడ ప్రతి దాంట్లో సినిమా బ్లాక్ బస్టర్. ముందుగా డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లేటుకు వచ్చి లెటర్స్ తీసి సినిమా మాత్రం ఇచ్చి పడేసిరు. సూపర్ సూపర్ సూపర్. నిజంగా చెప్తున్నానా, దొంగతనం చేస్తాడు దొంగ, యాక్షన్ మూవీ తీశాడు సందీప్ రెడ్డి వంగ వంగ. నిజంగా డైరెక్టర్ గారు చెప్తున్నాను కదా, ఎక్సలెంట్ మూవీ తీసినాడు అన్న. హీరోని చూస్తుంటే అన్న హీరో విలనా లేదా విలన్ హీరోనా అర్థం కాకుండా ఉన్నానా. నిజంగా అయితే మంచి క్యారెక్టర్స్ రష్మిక గారు, మీరైతే కత్తి మేడం కత్తి టచ్ చేస్తే చేయి తెగిపోతుంది అట్లుందన్న సీన్ అయితే. వీరిద్దరి మధ్యలో ఉండే లవ్ కానీ ఎఫెక్షన్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో ఉండే మంచి లవ్ స్టోరీ కూడా ఉందన్న దీంట్లో, మంచి ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది. మూవీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. యాక్షన్ సీన్స్ చూస్తుంటే కనుక నా ఇంటర్వల్ ముందు స్కెల్టన్ హెడ్స్తో వస్తారన్న, గూస్ బంప్స్ అన్న మొత్తం. నిజంగా అయితే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందన్న, చాలా అంటే చాలా బాగుందన్న మూవీ. రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ నిజంగా ఆ క్యారెక్టర్లో చూస్తుంటే కనుక ఆ లుక్స్ ఆ హెయిర్ స్టైల్ ఆ థిక్ బియర్డ్ హీరో అంటే ఇలానే ఉంటాడు అనిపించేటట్టుందన్న రణబీర్ కపూర్ గారు. అయితే అనిల్ కపూర్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్కి ఎంత చేయాలో, ఫాదర్ అండ్ సన్ వీరిద్దరి మధ్యలో రిలేషన్, ఒక ఫాదర్ కోసము సన్ ఎంత దూరం వరకైనా వెళ్తాడు అనేది మూవీలో చూపించారన్న. బాబీ డియోల్ ఈజ్ నాట్ ఏ విలన్ ఇన్ దిస్ మూవీ, ఈజ్ ఆల్సో లుక్స్ లైక్ ఏ హీరో. నిజంగా అన్న హీరోలాగా అనిపించిండు బాబీ డియోల్ కూడా. వారి మధ్యలో క్లైమాక్స్లో ఒక ఫైట్ సీన్ ఉంటుందన్న, అబ్బాబాబాబాబాబా పిచ్ అంటే పిచ్ ఎక్కుతుంది అన్న చూస్తుంటే కనుక. మూవీ అయితే చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ ఉంది, అంతా ఉందన్న మూవీలో. అయితే రేటింగ్ వచ్చి అన్న 5 out of 5 రేటింగ్. ఇది ఎన్ని క్రోర్స్ అంటే నేను చెప్పలేను కానీ అన్న, ఖచ్చితంగా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న మూవీ అయితే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరకళమై పోరాడుదాం, కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.